చాలా మంది దృష్టిలో స్త్రీ అంటే శరీర భాగాలే. ఒక చుక్క మందు పడితే జంతువులైపోతారు. 500కు పైగా రేప్ వీడియో గేమ్స్ ఉన్నాయి. 96% రేపులు ఇళ్లలోనే జరుగుతున్నాయి. మనం ఒక రోగగ్రస్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాం. వాళ్లని నపుంసకులు చేయాలా వద్దా అనేది చర్చ. ఇది పరిష్కారం కాదు. జనాభాలో అంతమందిని శిక్షించడం ద్వారా డీల్ చేయలేం. ఒక దురదృష్టకరమైన అంశం ఉంది, ఉండి ఉండకూడని అంశం. కానీ ఇప్పుడది జాతీయ చర్చగా మారింది. దేశమంతా రేప్ గురించి మాట్లాడుతోంది. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. ఒక భయంకరమైన సంఘటన జరగడం వల్ల రేప్ వెనకాల లైంగిక ప్రేరణ ఉన్నప్పటికీ అది కేవలం లైంగికత గురించి మాత్రమే కాదు, అది స్వాధీనం చేసుకునే బలం గురించి. It's about the power to possess. ఈ స్వాధీనం చేసుకోవాలనే కోరిక వివిధ కారణాల వల్ల వస్తుంది. సమాజాలు చేసిన ఒక ప్రాథమిక తప్పు ఏమిటంటే, ప్రపంచంలోని యువత మనసుల్లో, ముఖ్యంగా మగ యువత మనసుల్లో మనం ఈ ఆలోచన నాట్యం, స్త్రీ అంటే ఒక వస్తువు అని. మీరు స్వాధీనం చేసుకునేది అని వాళ్ల తండ్రి మీకు వాళ్ళనిస్తాడు. ఒకవేళ తను నిరాకరిస్తే బలవంతంగా చేసుకోవచ్చు. అది ఇంకా ఉంది కదా, బాహాటంగా కాకపోయినా ఎక్కడో మానసిక నిర్మాణంలో లోతుగా ఈ ఆలోచన ఉంది, స్త్రీ అంటే ఒక వస్తువు అని. దేనికైనా తనదైన మనసు లేకుంటే అదొక వస్తువు. కాబట్టి ఇది కొన్ని చోట్ల బహుశా ఉద్దేశపూర్వకంగా నాటబడింది, మరికొన్ని చోట్ల అప్రయత్నంగా నాటబడింది. కానీ ప్రజల మనసుల్లో లోతుగా పాతుకుపోయింది. దీన్ని తీసివేయకుండా ఇంకో చట్టం తేవడం, రేపిస్ట్ని ఉరితీయడం లేదా నపుంసకుణ్ణి చేయడం అనేది నిజమైన ఫలితాలనివ్వదు. మరి ఇది ఎక్కడ్నుంచి వస్తోంది? చాలా అద్భుతమైన పని చేశారు ప్రాచీన భారత్ లేదా ఇండియాలో హిందూ చట్టం ఇలా ప్రకటించింది, పురుషుడు తన భార్య లేకుండా స్వర్గానికి వెళ్ళలేడు అని. ఇది ఎంత ప్రాముఖ్యమైందో మీరు అర్థం చేసుకోవాలి. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ చట్టం ఎంత ప్రాముఖ్యతను పోషించిందో మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఎన్నో విధాలుగా పురుషులకు ఇంకా స్త్రీలకు సమాజంలో సమాన అవకాశాలొచ్చాయి. ఏదో గొప్ప సామాజిక పరిణామం వల్ల కాదు, టెక్నాలజీ వల్ల, టెక్నాలజీ అభివృద్ధి వల్లే. స్త్రీలకు కూడా ప్రాపంచిక కార్యకలాపాల్లో పాత్ర పోషించే అవకాశం నెలకొంది. టెక్నాలజీ లేకపోతే మిమ్మల్ని ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లే శారీరక బలమే ముఖ్యమైతే, ఖచ్చితంగా స్త్రీ ఇప్పటికీ ఇంటికే పరిమితమై ఉండేది. ఆమె ఇంట్లో ఉండకూడదని కాదు నేను చెప్పేది, ఇంట్లో ఉండటం వేరు,
ఇంటికి పరిమితం కావటం వేరు. ఇంట్లో ఉండటం మంచిదే, ఇంటికి పరిమితం కావడం వేరే విషయం. కాబట్టి అవును, ఖచ్చితంగా ఎవరైనా హింసాత్మక చర్య చేస్తే వాళ్లను శిక్షించాలి. మరోపక్క మీరు మెరుగైన సమాజాన్ని కోరుకుంటే కేవలం మెరుగైన చట్టాలను కాదు, చట్టం లేదా శిక్ష విషయాలు జరిగిపోయాకే వర్తిస్తాయి. వారిని ఉరితీయడమో లేదా మరేదైనా చేయడమో చేసినా వీరి జీవితాన్ని బాగుచేయలేము. విషయాలు తప్పుగా జరగకుండా చూడాలంటే పూర్తిగా సరిదిద్దడం సాధ్యం కాకపోవచ్చు, కానీ తప్పకుండా శాతాలను తగ్గించడం అనేది ఉంది, లేదా శాతాలను పెంచటం. మీరు ప్రపంచంతో డీల్ చేస్తున్నప్పుడు ప్రశ్న కేవలం శాతాలను తగ్గించడమే. బహుశా అలాంటిదే జరగని ఆదర్శ సమాజం ఎప్పటికీ ఉండకపోవచ్చు, కానీ ఆ స్థితి కోసం ప్రయత్నించడంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం ఇది అర్థం చేసుకోవాలి. చాలామంది దృష్టిలో స్త్రీ అంటే శరీర భాగాల సముదాయమే, అవునా? రొమ్ము, బొడ్డు, వంపు, పొడవాటి జుట్టు, ఇలా ఏదో మొత్తానికి శరీర భాగాల సముదాయమే. స్త్రీ శరీర భాగాల సముదాయంగా ఎందుకయ్యింది? స్త్రీ కాని వారి దృష్టిలో ప్రధానంగా ఇది ఎక్కడి నుండి పుడుతోందంటే, ఇది కేవలం మగాళ్లకే కాదు ఆడవాళ్లకు కూడా వర్తిస్తుంది. అయితే ఆమె అదే నిర్ణయానికి రాదు, మగవాడు వచ్చే అదే నిర్ణయానికి రాదు, కాని ఆమె కూడా అదే పరిమితులకు లోబడి ఉంటుంది. ఎప్పుడైతే భౌతిక శరీరం తాలూకు హద్దులు జీవితంలో అంతిమ సరిహద్దులుగా మారతాయో, మీరు మీ శ్వాసను అనుభూతి చెందరు, మిమ్మల్ని సజీవంగా ఉంచడానికి జరిగే ఏ లావాదేవీని అనుభూతి చెందరు. ఇదే అంతిమ సరిహద్దు అనుకుంటారు. ఇదే అంతిమ సరిహద్దు అయినప్పుడు ఇలా చూస్తే అచ్చం నాలాగే కనిపించేవాళ్లు శత్రువులని, వాళ్లని తొలగించాలనుకుంటాం. భిన్నంగా కనిపించేవాళ్లను, వేరే రకమైన శరీర భాగాలున్నట్లు కనిపించేవాళ్లను స్వాధీనం చేసుకోవాలనిపిస్తుంది. కాబట్టి ప్రధానంగా సమస్య మూల కారణం జీవితంలో భౌతికతకు మరీ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంలో ఉంది. సమాజాలు లేదా మానవులు తమ జీవితంలో తమ భౌతిక శరీర సరిహద్దుల కంటే కొంచెం ఎక్కువ అనుభూతి చెందుతుంటే ఈ విషయాలు అలా తగ్గిపోతాయి. బహుశా పూర్తిగా తొలగించబడకపోవచ్చు, కానీ నాటకీయంగా ఇంకా గణనీయంగా తగ్గుతాయి. ఎంతగా అంటే ఓ కొంతమంది నేరస్తులను శిక్షతో వ్యవహరించగలిగే స్థాయికి. చూడండి, జనాభాలో అంతమందిని శిక్షించడం ద్వారా డీల్ చేయలేం. ఒకవేళ సమాజంలో 10-15-20% మంది నేరాలు చేస్తున్నారనుకోండి, జనాభాలో 20% శిక్షించలేం. వారు 1% అయితే వాళ్ళని శిక్షించవచ్చు, శిక్ష ద్వారా డీల్ చేయొచ్చు. వారు 20% ఉంటే శిక్షతో డీల్ చేయలేం, అలా కుదరదు. 20% జనాభాని ఉరితీయాలనుకుంటున్నారా? అది రేప్ కంటే దారుణంగా ఉంటుంది, పైగా అది ఫలితం ఇవ్వదు. ప్రజలు శిక్ష నివారణ అనుకుంటారు. అవును, కొంతవరకు కావచ్చు, చాలామంది విషయంలో కాదు. వాళ్ళు దాన్ని మరింత జాగ్రత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు, అవునా? వాళ్ళు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. బహుశా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి అది కొంచెం తగ్గవచ్చు.
అయినప్పటికీ ఒకరి మనసులో ఏం జరుగుతోంది అనేది మొదటి అడుగు. అది జీవితంలో ఎలా ప్రతిబింబిస్తుంది అనేది తర్వాతి అడుగు. కానీ మీ మనసులో జరుగుతోందంటే అవకాశం వచ్చినప్పుడు అది జరుగుతుంది, వాస్తవంగా జరుగుతుంది. ఇప్పుడు 500కు పైగా రేప్ వీడియో గేమ్స్ ఉన్నాయనుకుంటా, చాలా పాపులర్ గేమ్స్. ఆ వీడియో గేమ్స్ ఇలా ఉంటాయి. ఈ చాలా పాపులర్ వీడియో గేమ్ ఇలా ఉంటుంది. ఒక రైల్వే స్టేషన్లో ఇద్దరు కూతుళ్లతో ఒక తల్లి ఉంటుంది. ఆ తల్లిని ఎలా రేప్ చేయాలి అనేది ఆ వీడియో గేమ్. సక్సెస్ఫుల్గా చేయగలిగితే ఆ పిల్లల్లో ఒకరిని పొందుతారు. ఇది ఒక వీడియో గేమ్, కమర్షియల్గా అమ్ముతున్నారు, లక్షల్లో అమ్ముడవుతోంది. రహస్యంగా ఈ గేమ్స్ ఆడుతున్నారు ఇళ్లల్లో, ఆఫీసుల్లో, లేదా ఎక్కడైనా వాళ్ల కంప్యూటర్లలో. మనం ఒక రోగగ్రస్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాం. అటుపై రైల్వే స్టేషన్లో అలా జరగకూడదని ఆశిస్తున్నాం. అది జరుగుతుంది. మొత్తం దేశం, మీడియా దీని మీద ఉన్నారు. సరే, దీనికి శ్రద్ధ అవసరమే. కానీ ఇదే ఇంకెక్కడో జరిగితే, ఏదైనా లోకల్ ప్రదేశంలోనూ, గ్రామంలోనూ, చిన్న పట్టణంలోనూ జరిగితే అది కేవలం మరొక గణాంకం అవుతుంది. లేదా అది గణాంకం కూడా అవదు, ఎందుకంటే ఎవరూ అలాంటి విషయాలను రిపోర్ట్ చేయరు. కాబట్టి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది రేప్ గురించి కాదు, మనం ఎలాంటి మనుషుల్ని తీర్చిదిద్దుతున్నామన్న దాని గురించి. మానవత్వం కంటే వాణిజ్యానికి ప్రాధాన్యం ఇచ్చారు. వాణిజ్యం మానవాళి సేవ చేయడం లేదు, మానవాళి వాణిజ్యానికి సేవ చేస్తోంది. మీరు ఏం అమ్ముతున్నారనేది ముఖ్యం కాదు, మీరు దాన్ని అమ్మగలిగితే చాలు, బాగా చేస్తున్నట్టే. దాన్ని మరింత స్కేలప్ చేయాలి. కాబట్టి ఎంతో ఉంది. మానవాళి చేయాల్సిన దాన్ని పరిశీలిస్తే, ఒక రేప్ కేసు దేశ ప్రజల దృష్టిని ఒక నిర్దిష్ట అంచుకు తీసుకొచ్చింది. దీన్ని ఉపయోగించి జీవితంలోని ముఖ్యమైన విషయాలను పరిశీలించాల్సిన సమయం ఇది. నేరం లేదా హింస లేదా బలవంతపు చర్యలు ఒక స్త్రీకి జరిగినా, పురుషుడికి జరిగినా, లేదా పిల్లాడికి జరిగినా, అది ఒకటే. ఒకటి మరొక దానికంటే భిన్నమైంది కాదు. మనం ఒక బలవంతపు చర్యను ఆమోదిస్తే దాని నుండి సహజంగానే మిగతావి పుట్టుకొస్తాయి. ఇది ఇంటి నుండి మొదలు కావాలి. పిల్లవాడికి బలవంతంగా తినిపించడం పర్లేదు అనిపిస్తే, రేపు పొద్దున్న బలవంతపు సెక్స్ కూడా పర్వాలేదనిపిస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి. అది మొదలయ్యేది ఇలానే. మీరు మీ పిల్లవాడికి బలవంతంగా తినిపించవచ్చని అనుకుంటే, మీరు చేయాలనుకున్నది చేయగలిగినంత కాలం బలప్రయోగం పర్వాలేదు అనుకుంటే, అప్పుడు మిగతావన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ దాని నుండి వచ్చేవే. మనం మూల వేరుని పరిష్కరించాలనుకోకుండా కేవలం ఉపరితలాన్ని కత్తిరించాలనుకుంటున్నాం. ప్రస్తుతం అది నొప్పి కలిగిస్తుంది, కాబట్టి అది పరిష్కారం కాదు. జాతీయ న్యూస్ ఛానల్లో చర్చ ఇలా ఉండటం నిరుత్సాహపరిచే విషయం. వాళ్లని నపుంసకులుగా చేయాలా లేదా అన్నది చర్చ. ఈరోజు మీరు ఒక రేపిస్ట్ని నపుంసకుణ్ణి చేస్తే, రేపు దొంగ చేతులు నరికేయాలి, తన మెదడును ఉపయోగించే మరొక వ్యక్తికి తల నరికేయాలి. దీనికి అంతులేదు. ఇది పరిష్కారం కాదు. బాధితురాలి పట్ల మీకు ఎంత సానుభూతి ఉన్నా, మనం మరింత లోతైన పరిష్కారాలను, బాగా ఆలోచించిన పరిష్కారాలను వెతకాలి. కేవలం ప్రతిస్పందించడం కాదు. ఒక హింసకు మరొక హింసతో స్పందించటం సరి అయిన రకమైన సమాజాన్ని పెంపొందించదు. ఇది ఒక సమాజంలో మాత్రమేనా అంటే లేదు. అదేమిటంటే, కొన్ని సమాజాల్లో చట్టం అమలు కొంచెం మెరుగ్గా ఉండొచ్చు. అంతేగాని ప్రజలు మెరుగ్గా ఉన్నారనుకోకండి. లేదు, చట్టం అమలు కొంచెం మెరుగ్గా ఉంది. కాబట్టి కొన్ని సమాజాల్లో అది కొంచెం ఎక్కువ నియంత్రణలో ఉంది, మరికొన్ని సమాజాల్లో కొంచెం తక్కువ నియంత్రణలో ఉంది. ఒక విధంగా అవును,
చట్టం అమలు ద్వారా రక్షణ అవసరం, దాని గురించి ప్రశ్న లేదు. అయితే మార్పు అవసరం. ఎక్కడైతే చట్టం అమలు అనేది కొద్దిపాటి శాతమైన నేరస్తులకి పరిమితం చేయబడుతుందో అది మనం నివసించాలనుకునే సమాజం. జనాభాలో పెద్ద భాగం కేవలం చట్టం అమలుతోనే అదుపు చేయబడాలని అనుకోకూడదు. పోలీసు లేకపోతే వాళ్ళు మరేదో చేస్తారు. ఇలా అయితే అది ప్రమాదకరమైన పరిస్థితి. గణాంకాలు ఏమంటున్నాయంటే 96% రేపులు ఇళ్లలోనే జరుగుతాయి. వీటి విషయంలో చట్టం అమలవ్వడం ఎప్పుడూ జరగదు. 96% రేపులు ఇంటి 4 గోడల మధ్య జరుగుతాయి. కాబట్టి అది ఎప్పుడూ చట్టం దృష్టికి వెళ్ళదు. కాబట్టి దీన్ని చట్టంతో నియంత్రించలేం. బహుశా అత్యంత హింసాత్మక రేపుని చట్టం అమలుతో కొంతవరకు నియంత్రించవచ్చు, కానీ మిగతా విషయాలను కాదు. ప్రాథమిక విషయం ఏమిటంటే, మీరు మరొక మనిషిని స్వాధీనం చేసుకోవాలనుకోవడం, అవమానపరచాలనుకోవడం, లొంగదీసుకోవాలనుకోవడం. Possess, humiliate and subjugate another human being. ila jaragadaniki karanam meelo oka sthayi veliti, oka nirdishta sthayi asampurnata. entaga ante denno swadhinam cheskodam dwarane meeku koncham baaga anipinche entaga. deeni kosam meeru shopping enchukuntaru ledha rape enchukuntaru. vishayam okate, edo velitundi, దేన్నో పొందడం ద్వారా దాన్ని పూరించాలనుకుంటారు. ఇది అన్ని రకాల అసహ్యకరమైన వ్యక్తీకరణలుగా మారుతుంది. వాటిలో కొన్ని హానికరం కాదని మీరు అనుకోవచ్చు, కానీ ఈరోజు ఇలా చేసి మిమ్మల్ని పూరించుకుంటే రేపు మీరు దాన్ని మరోదానికి పెంచాలనుకుంటారు. ఆపై మరోదానికి, ఆపై మరోదానికి. అది ఒక దగ్గర ఆగదు. ఇప్పుడు పరిష్కారం కేవలం దాన్ని అదుపులో పెట్టడం కాదు. పరిష్కారం మనుషుల్లో వ్యక్తిగత పరివర్తన. కానీ ఎవరూ దీనికోసం తమ సమయాన్నో జీవితాన్నో వెచ్చించడానికి సుముఖంగా లేరు. అందరికీ తక్షణ పరిష్కారం కావాలి. రోడ్డెక్కి 2 రోజులు నిరసన తెలిపితే ప్రపంచం మారిపోతుందనుకుంటున్నారు. ప్రపంచం అలా మారదు. ప్రపంచం మారాలంటే మొదట నా సొంత పరివర్తన కోసం సమయం కేటాయించడానికి సుముఖంగా ఉండాలి. మీరు మీ పరివర్తన కోసం సమయం కేటాయించడానికి సుముఖంగా ఉంటేనే ఇతరుల పరివర్తన కోసం కూడా సమయం కేటాయించడానికి సుముఖంగా ఉంటారు. ఎందుకంటే దాని విలువ మీకు అర్థమవుతుంది. మీరు మీ స్వంత పరివర్తన కోసం సమయం కేటాయించడానికి సుముఖంగా లేకపోతే ఇతరుల పరివర్తన కోసం ఏదైనా చేయడం అనే ప్రశ్నే లేదు. దాని విలువను అనుభవపూర్వకంగా తెలుసుకోకపోతే మీరు ఎప్పటికీ అలా చేయరు. మీరు ప్రతిరోజు చూస్తుంటారు. బహుశా మీరు చూడరేమో, నేను చూస్తాను. ప్రతిరోజు ఉదయం లేవగానే యోగా చేయాలనుకుంటారు, కానీ ప్రతిరోజు యోగా కంటే ముఖ్యమైనది ఏదో ఒకటి కనిపిస్తుంది. అవునా? మీ జీవితంలోకి వెనక్కి చూసుకోండి. మీరు చేసిన అంత గొప్ప విషయాలు ఏముంటాయి? ఏమీ ఉండవు. కానీ మీరు ఉదయం ధ్యానం చేయాలనుకున్నప్పుడు దానికంటే ముఖ్యమైనది ఏదో ఒకటి ఉంటుంది. దీనర్థం, మానవ పరివర్తన్ను మీరు అత్యంత కీలకమైన విషయంగా భావించడం లేదు. దాన్ని వినోదంగా భావిస్తున్నారు, ఏదో ఒక అదనపు విషయంగా భావిస్తున్నారు. అది అదనపు విషయం కాదు, అదే ప్రధాన పని. పరివర్తన అనేది ప్రధానమైన పని. మనం వ్యక్తులను మార్చకపోతే నేరస్తులతో నిండిన ప్రపంచంతో వ్యవహరించాల్సి వస్తుంది. కొందరు నేరాలు చేస్తారు, కొందరు చెయ్యరు. కొందరు వీడియో గేమ్లో చేస్తారు, కొందరికి రోడ్డుపై చేసే ధైర్యం ఉంటుంది. క్లోజెట్ రేపిస్ట్ లేదా స్ట్రీట్ రేపిస్ట్, పెద్ద తేడా లేదు. బాధితురాలికి తేడా ఉండొచ్చు, కానీ నివసించే ప్రపంచం విషయంలో తేడా ఉండదు. అలాంటి వ్యక్తులతోనే కలిసి జీవిస్తున్నారు కదా. కాబట్టి ఇది మారాలంటే మనం ఇది అర్థం చేసుకోవాలి. అందుకు వ్యక్తిగత మార్పు అత్యంత కీలకమైన విషయమని, ఆ దిశగా కృషి చేయడానికి మనం సిద్ధంగా లేకపోతే ప్రస్తుతం ఉన్న విషయాలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. మరింత దారుణమైనవి కూడా జరుగుతాయి. జరగవనుకోకూడదు, మరింత దారుణమైనవి జరుగుతాయి. చట్టం లేని ప్రతిసారి యుద్ధం జరిగినప్పుడల్లా అక్కడ ఏం జరుగుతుంది? చంపడం కాకుండా, అక్కడ జరిగేది చంపడం కంటే భయంకరమైంది దాదాపు ప్రతి చోట. కాబట్టి
వీళ్లంతా మీరు కలిసి నివసిస్తున్న వ్యక్తులే. వీళ్ళు మీ కొడుకులు, మీ భర్తలు, మీ సోదరులు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. కానీ ఎవరూ చూడనప్పుడు వాళ్ళు మరో రూపంలో ఉంటారు. మార్పు అంటే ఇదే. మీరు ఎవరు అనేది ఇతరుల అభిప్రాయాలతో లేదా ఇతరులు ఎదురుగా ఉండడంతో నిర్ణయించబడదు. మీ తీరే ఇది. ఎవరైనా ఉన్నా లేకపోయినా మీ తీరు మాత్రం ఇదే. ఇదే మార్పు. ఈ దిశగా మానవాళి పెట్టుబడి పెట్టకపోతే, ఈ దిశగా ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలను తీర్చిదిద్దకపోతే, వాళ్లని మరింత సమైక్య భావన గలవారిగా చెయ్యకపోతే, సమైక్య భావన అంటే ఇదే. సాంకేతికంగా చాలా సాంకేతిక స్థాయికి తీసుకురావడానికి సమైక్య భావన అనేదాన్ని ప్రేమ పేరుతోనో ప్రపంచాన్ని అక్కున చేర్చుకోవడంగానో ఇంకేదోగానో బోధించకండి. సమైక్య భావన అంటే ఇదే. మీరు ఎవరు అనేది మీ భౌతిక శరీరపు సరిహద్దులకు పరిమితం కాదు. అది కొంచెం ఎక్కువైనప్పుడు మీరు ఈ భూమిపై నడిచే విధానం, మీరు ఈ భూమిపై శ్వాస తీసుకునే విధానం, మీరు ఈ భూమిపై ఉండే విధానం భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఎవరు అనే ఆలోచన మీ భౌతిక శరీరపు సరిహద్దులకు మించి ఉంటుంది. మనిషికి ఈ ఒక్క విషయం జరిగితే అతను అన్ని విధాలా వేరుగా ఉంటాడు. కాబట్టి ఆధ్యాత్మిక సంభావ్యత కోసం కృషి చేయడం వ్యక్తి భౌతికతకు అతీతమైన సంభావ్యత దిశగా కృషి చేయడం, ఇదే అసలైన సమాధానం. కానీ దీర్ఘకాలిక ప్రయోజనాలు కావాలంటే దీర్ఘకాలిక కృషి అవసరం. స్వల్పకాలికంగా చూస్తే తనని కాల్చండి, ఉరితీయండి, సరే రేపు మరో 10 మంది వస్తారు. అలాగే ఆ రేపిస్టులు లేదా వాళ్ళెవరైనా సరే ఎక్కడ్నుంచో దిగి వచ్చిన భయంకరమైన జీవులని అనుకోకండి. ప్రతి ఒక్కరిలో ఈ కోరికలుంటాయి. కానీ చాలామంది ఒక నిర్దిష్ట స్థాయి వివేచనను పెంపొందించుకున్నారు. వాళ్లు తమ హార్మోన్లు, కోరికలు, ఆశలను ఒక నిర్దిష్ట స్థాయికి మించి వెళ్లనివ్వరు. ఈ వివేచనను పెంపొందించటం కొంతమందికి స్వాభావికంగానే ఉంటుంది. ఒక నిర్దిష్ట స్థాయి వరకు. కొంతమందికి కొంచెం తక్కువగా ఉంటుంది. సాంస్కృతికంగా, ఇంటి పరిస్థితుల విషయంలో, పాఠశాలల విషయంలో ఈ వివేచన తీసుకురాబడకపోతే ఒక వ్యక్తి తన వివేచనను ఉపయోగించగలిగేలా, వాళ్ళు ఎంత ఆకలిగా ఉన్నా లేదా ఎంత కోరిక ఉన్నా ఒక స్థాయి వద్ద ఆగ్గలగడం, ఈ వివేచన ప్రతి వ్యక్తికి నేర్పబడకపోతే, ఇది పెంపొందించబడకపోతే ఒక చుక్క మందు పడితే జంతువులైపోతారు. ఇదే జరుగుతోంది. మంచి వ్యక్తులే ఒక చుక్క మందు పడగానే జంతువుల్లా మారిపోతున్నారు. ఎందుకంటే వాళ్ల వివేచన తీసివేయబడింది. వాళ్ళు ఎప్పుడూ జంతువులే, నియంత్రణుంది. కానీ ఒకసారి ఆ మూత తీసేస్తే అది పోతుంది. ఇది ఒక మార్గం. కానీ ఇంకా ముఖ్యమైన మార్గం ఏమిటంటే మనిషిని ఇలాంటి స్థితికి తీసుకెళ్లడం. అతను కేవలం శరీరం వల్ల నడిపించబడేవాడు కాకుండా శరీరం అతనిలో ఒకనొక భాగం మాత్రమే అయ్యేలా చేయడం. మీరు కళ్ళు మూసుకుంటే మీ శరీరం మాయమైపోవాలి. శరీర అవసరాలన్నీ మాయమైపోవాలి. కొంతవరకు అందరికీ అలా జరుగుతుంది. కానీ ఎంతవరకు అనేది మీ మీద మీరు ఎంత పెట్టుబడి పెట్టారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు తగినంత పెట్టుబడి పెడితే కళ్ళు మూసుకుంటే ఈ శరీరం, దాని పద్ధతులు మీకిక వర్తించవు. ఇది జరగాల్సిన అవసరం ఎప్పటికన్నా ఇప్పుడెక్కువగా ఉంది. ఎందుకంటే మానవాళి ఒక నిర్దిష్ట స్థితిలో ఉంది. మనం ఇటో అటో పడచ్చు. ఇంతకు ముందెన్నడూ లేనంత సంఖ్యలో ఉన్నాం. దగ్గరగా ఉన్నాం, కిక్కిరిసి ఉన్నాం. ఎప్పుడూ లేనంతగా మనం అందరం ఇలా దగ్గరగా కిక్కిరిసి ఉన్నప్పుడు మన పక్కన కూర్చున్న వాళ్ళు చెడువాసన కొట్టకుండా ఉండటం చాలా ముఖ్యం కదా. అవునా? అవునా కాదా? మీలో ప్రతి ఒక్కరూ మీ స్వంత అడవిలో, ఎడారిలో లేదా పర్వతం మీదో ఉంటే వాళ్ళు ఎలా వాసన కొడుతున్నారో మనకి పట్టేది కాదు. ఎవరో చాలా నవ్వొచ్చే విషయం చెప్పారు. ఎవరో గవాస్కర్ని అడిగారు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. తను స్టార్ బ్యాట్స్మెన్లో ఒకరు.
భారతదేశానికే కాదు ప్రపంచానికే అత్యుత్తమ బ్యాట్స్మెన్. ఒకప్పుడు తనకి రికార్డుల మీద రికార్డులున్నాయి. సచిన్ టెండూల్కర్ వచ్చే వరకు తనే స్టార్, దాదాపు అదే ఎత్తు అన్నీ. ఈ మధ్య మ్యాచ్ మొదలు పెట్టే ముందు మధ్యలో కూడా ప్లేయర్లందరూ ఇలా కలుస్తారు తెలుసుగా, భుజాల మీద చేతులు వేసుకుని అందరూ కలుస్తారు. వాళ్ళు ఏం మాట్లాడతారో మనకు తెలియదు, బహుశా కెమెరా కోసమే అయ్యి ఉండొచ్చు, లేదా ఏదో చెప్పుకుంటూ ఉండొచ్చు. అందరూ ఇలా కలుస్తారు. సరే, న్యూస్ యాంకర్ ఇలా అడిగాడు, మీ కాలంలో మీరెప్పుడూ ఇలా చేసేవారు కాదు, ఇప్పుడు అన్ని టీముల వాళ్ళు ఇలా కలుస్తున్నారు, మరి మీ కాలంలో ఆ బాండింగ్ లేదా అన్నాడు. తను చాలా ఏళ్ల క్రితమే రిటైర్ అయ్యాడు. అతను, విషయం అది కాదు, మాకు బాగానే బాండింగ్ ఉండేది, కానీ ఆ రోజుల్లో డియోడరెంట్లు లేవు. అందుకే మేము అలా కలవలేకపోతున్నాం అన్నాడు. మనం చాలా కిక్కిర్స్ నివసిస్తున్నాం. ప్రపంచం ఇంకా ఇంకా జనాభాతో నిండిపోతోంది. కాబట్టి మన పక్కన కూర్చున్న వాళ్ళు శుభ్రంగా మంచి ప్రవర్తనతో ఉండటం చాలా ముఖ్యం కదూ.